మీడియా మిత్రులకు అందరికి నమస్కారం. ఆడియో చెక్ 1 2 3. బడ్జెట్ సమావేశాల తొలి రోజు సమావేశాల సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి సాంప్రదాయాలను, విలువలని తుంగలో దొక్కి తన సొంత రాజ్యాంగం కేసీఆర్ గారి రాజ్యాంగం పేరిట గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా లేకుండా చేసి ఏడాది కాలంగా ఏం పనిచేసినాం, రాబోయే ఏడాది కాలంలో ఏం పనిచేయబోతా ఉన్నాం అని సమాజానికి చెప్పాల్సినటువంటి గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు రాజ్యాంగబద్ధంగా నిరసన తెలియజేయాలనేటువంటి ఒక లక్ష్యంతో నల్ల కండువాలతో ఈరోజు రాష్ట్ర శాసనసభ సమావేశాలకి, బడ్జెట్ సెషన్కి మొదటి రోజు మీరందరూ ఎంతగానో ఆశపడి ఎదురు చూసి, తెలంగాణ పౌర సమాజం ఎదురు చూసినటువంటి 3RRR సినిమాతో ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు తెలియజేసినటువంటి నిరసన తెలియజేసే కార్యక్రమానికి కొంతమంది కార్యకర్తలు నాయకులతో కలిసి ఈరోజు గన్ పార్క్ దగ్గరికి వస్తామంటే కూడా అదేదో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను పెట్టినట్టు పెట్టి ఇంట్లో దగ్గర నుంచే కార్లను డైవర్ట్ చేసి అధిక సంఖ్య లోపల ఎమ్మెల్యేలతో పాటు ఎవరు కూడా గన్ పార్క్ రావద్దని ఒక నియంత్రిత ధోరణి లోపల పోతా ఉన్నారు. ఇది దురదృష్టకరం. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, హక్కుల కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ కావాలని, ప్రజల భాగస్వామ్యంతో మరింత మెరుగ్గా తెలంగాణ రాష్ట్రం ఉండాలని కోరుకుని కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగడం అనేది దురదృష్టకరం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచించాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ఏ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అయితే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా కొనసాగేటందుకు అవకాశం ఇచ్చిందో ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులని గౌరవ శాసనసభ్యులకి, గవర్నర్కి, ఇతరులకు ఉన్నటువంటి హక్కులను అన్నింటినీ కూడా కొనసాగించి భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ గతంలో కూడా గవర్నర్లు తప్పులు చేసినప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఇదే భాగ్యనగరం నుంచి అదే ఢిల్లీ దాకా భారతీయ జనతా పార్టీ కొట్లాడింది. 2014 జూన్ 2 నుంచి ఇవాళ దాకా తెలంగాణ రాష్ట్ర గవర్నర్లు ఎవరన్నా, అది నరసింహన్ గారైనా తమిళసై గారైనా, ఒక్క అక్షరం అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తే మీరు ప్రజలలో చర్చ పెట్టండి తప్ప ఇంత అండమాక్రడిగా పనిచేయడం అనేది ముఖ్యమంత్రి గారికి తగదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీగా ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా మా పోరాటాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.